తల్లులు ఎగ్జాంపుల్ బాగా వినండి. తల్లులు పిల్లలు మాట వినలేనప్పుడు సీపురు తీసుకుంటారు. ఆ సీపురు తీసుకుని వెళ్ళినాడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? బయటికి పారిపోతాడు. కొడుకులు మాట వినలేనప్పుడు తల్లులు కొడతారు. కొంతమంది గడుసు పిండాలు బయటకు పారిపోయి అలా పారిపోయి అలా బస్సు ఎక్కింగ్ ఎక్కడ దిక్కుని పోయి మళ్ళీ తెలుగు సినిమా హీరోలాగా 20 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ అని ఏదో వేస్తారు. అది సినిమా. అది కొంతమంది గడుసు పిండాలు ఏం చేస్తారంటే అమ్మమ్మ ఇంటికో తాతమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికో ఎక్కడికో దిక్కునికి పారిపోతారు. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారు చెప్తున్నా, ఏ అమ్మైతే సీపురు తీసుకుందో, ఏ అమ్మైతే వారిని కొట్టాలనుకుందో మరలా ఆ అమ్మనే పట్టుకుని ఏడుస్తారట. దావీదులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్తున్నా, ఎవరు కొడుతున్నారో ఎవరు తరిమేస్తున్నారో ఆ దేవుని దగ్గరికే పోయి మళ్ళీ పాదాలు పట్టుకొని ఇక్కడ అది మనం నేర్చుకోవాల్సింది. ఏ అమ్మ అయితే కొడితే ఆ అమ్మ వైపే బిడ్డ తిరిగి మరలా కౌగులించుకుని కొట్టొద్దమ్మా కొట్టొద్దమ్మా అని ఎలా అయితే తన గ్రేస్ కోరుకుంటాడో దావీదు కూడా గుడ్ క్వాలిటీ ఏంటి చెప్తున్నా, దేవుడి దగ్గరికి పోయి దేవుని పట్టేసుకుని అంటున్నాడు, ప్రభువా చాలు ప్రభు ఇంక ఎక్కువ పట్టుకో తట్టుకోలేకపోతున్నాను. దావీదు ఎందుకు దేవుణ్ణి ఉద్దేశానుసారుడైన మనుషుడయ్యాడంటే ఎవరు శిక్షిస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి బతిమాలుకుంటున్నాడంట. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన సంగతి ఏంటంటే, ప్రభువా నువ్వు కొట్టే కొలది నీ పాదాలు పట్టుకుంటాను తప్ప నేను నిడిచి నేను ఎక్కడికి పోను. దావీదుకు ఒక విషయం తెలుసట, ఎక్కడో మూలకు పోయి ఎవరెవరినో తలుసుకుని బీచ్ ఒట్టుకో కొండ ఒట్టుకో నది ఒట్టుకో ఎక్కడెక్కడికో పోయి గదిలోకి మూలకు పోయి ఏడ్చే కన్నీరు కన్నా దేవుని దగ్గరికి పోయి ఏడిస్తేనట ఆ కన్నీళ్ళకి ఒక లెక్క ఉంటుంది. ఒక రైటర్ బలే అంటాడు, విశ్వాసి జీవితంలో ఏడ్చే భూ సంబంధమైన కన్నీళ్ళు భూమి మీద రాలిపోతాయి. విశ్వాసి కన్నీళ్ళు దేవుని దగ్గర ఏడిస్తే ఆ కన్నీళ్ళు పరలోకమందు ఆయన కవులలో పత్రం చేస్తాడు. దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడెక్కడో ఏడు, ఎవరెవరో ఏదో చేశారని ఏ మూలకే వెళ్ళాడు, నీ దగ్గరే ఏడుస్తాను, నీకే చెప్పుకుంటాను, నా కన్నీళ్ళలో ప్రతి బొట్టు నువ్వు తాస్తావు. నా కన్నీళ్ళు ఈరోజు ఒక కన్నీరు నీ భక్తుడిగా నాకు కారుతుందంటే ఆ కన్నీళ్ళు నువ్వు జమ చేస్తావు. ఎవరి వల్ల నా కన్నీళ్ళు కారుతున్నాయో నువ్వు లెక్కగడుతావు. అందుకే నేను చెప్తున్నాను, ఎవరైనా మన వలన బాధపడుతున్నప్పుడు ఆ బాధపడేవారు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పేరు చెప్పి ఏడ్చారో నేను చెప్తున్నా నీకు తగలడిపోద్ది. నేను మళ్ళీ చెప్తాను, ఎవరెవరైతే ఏడిపిస్తున్నామో మనం ఏడ్పించేవారు ఆ వెళ్ళి ఆ పేరు చెప్పి నీ పక్షాన దేవుడు ఉన్నాడన్నప్పుడు నీ ప్రార్థన కానీ విన్నాడో, నువ్వు ఏడిపించేది నువ్వైనప్పుడు లేదా బాధపడేది నువ్వైనప్పుడు అపోజిషన్ ఏడిపించేవారు లేదా అపోజిషన్లో నువ్వే ఉన్నప్పుడు ఆ కన్నీరు దేవుడు లెక్కలేడు స్టార్ట్ చేశాడో మన కుంపట రెడీగా ఉంటుందంట. దావీదు ఏం కార్నర్ చేసుకుంటాడంటే, ఫస్ట్ నీ ఎదుట నేను తప్పు లేకుండా చూసుకుంటాను. నీ ఎదుట నాకు తప్పు లేకుండా నేను చూసుకున్నప్పుడు వాళ్ళ సంగతి ఏంటో నువ్వు బాగా చూసుకుంటావు. దావీదు ఒక ఒక విచిత్రమైన సంభాషణ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు ఎంతకాలం వినకుండా ఉంటావు, ఎంతకాలం వినకుండా ఉంటావు అని ప్రార్థించిన దావీదు సడన్గా ఉన్న పాటన ఒకేసారి అన్నాడట, దేవుడు నా ప్రార్థన ఈనేశాడు. అడుగుతా అది ఎలా తెలుస్తుంది ఈనేశాడని? పరలోకం నుంచి ఏమైనా స్వరం వస్తుందా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఏడుస్తూ, దేవుడు నా స్వరం వినేశాడని ఎలా తెలుస్తుంది? ఎవరైనా ప్రాఫిట్ ఇచ్చి చెప్పడానికి ఏమైనా ప్రవక్తల కాలమా? లేదు దేవుడిని స్వరం వినేసడానికి గుర్తు ఏంటి? గుర్తు ఒకే ఒక్కటి, అంతర్గతముగా మనకు ఒక రిలీఫ్ వచ్చేస్తుంది. మనం ఏడుస్తాంగా ఆ సిచ్యువేషన్ మీకు అర్థం అవ్వాలి. మన దేవుని దగ్గర ఏడుస్తూ ఏడుస్తూ మూలుగుతూ మూలుగుతూ కన్నీరు కారుస్తూ కారుస్తూ ఉండగా దేవుడు మన హృదయానికి ఒక రిలీఫ్ ఇస్తూ ఒక ఆన్సర్ ఇస్తాడట. ఆ ఆన్సర్ ఏంటంటే వెంటనే పీస్ వస్తుందట, లోపల ఏదో తెలియని ధైర్యం వస్తుందట. ఆ ధైర్యం అంటదట, నీ మాట ఆయన విన్నాడు. ఆ ధైర్యం అదొక స్టేజ్ అన్నమాట. ఆ ధైర్యం మనకు వచ్చి వెంటనే అన్నమాట, నా దేవుడు నా ప్రార్థన వినేశాడు, నా ప్రార్థన దేవుని వినేశాడు. అదే ప్రభు కూడా అదే చెప్తాడు, ఇదిగో మీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాడని ప్రార్థన చేయండి అంట. దావీదు కూడా ఏమంటున్నాడు చూడండి, వినేశాడు వినేశాడు. కొంతమందికి అరే ఇప్పటి వరకు ఇలా ఏడ్చారు, ఇప్పటి వరకు ఇలా పడున్నారు, ఇప్పటి వరకు కృంగిపోయారు, కళ్ళు లోనకపోయినాయి, సడన్గా వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ ప్రార్థనలో దేవుడు వాళ్ళకి
ధైర్యం ఇచ్చేస్తాడంట. అని చూసి మనకు పిచ్చెక్కేస్తుంది, ఇటు ఇప్పటివరకు పేషెంట్లో తిరిగారు, సడన్గా ఎలా లేచిపోయారట అనగానే ఆ ప్రార్థనలో వాళ్ళకి చెప్పండి ఆ ధైర్యం మనం ఎక్కడ ఎత్తుక్కోవాలట? దేవుని దగ్గర. దావీదు ఎత్తుక్కుంటున్నాడు, కృంగిపోయిన నా మనసుకి, వాలిపోయిన నా మనసుకి, ఓడిపోయినట్టుగా కనిపించిన నా జీవితానికి ధైర్యాన్ని ఇచ్చేసావు, నాకు ఆన్సరు దొరికేసింది.